ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. మరియు లూకాసు వార్త 6:1-5 మనము ఈ యొక్క లూకాసు వార్తను ధ్యానించుకుందాం. ఈ ధ్యానించుకునేటువంటి విషయం ఏమనగా సపాతు సమస్య. యేసు ఒక విశ్రాంతి దినమున మరి ఆ పట్ట చేరకుండా ఆయన శిష్యులు ఆయన పయనిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళు ఆకలి చేత ఉండటం వలన అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పంటను ఆ గింజలను కొన్ని ముందుకొని వాళ్ళు తింటూ ఉన్నారు. అలాంటి సమయంలో ఈ పరిసయ్యులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ యొక్క సపాతు దినంలో మీరు చేయకూడని పనులు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే అలాంటి సమయంలో యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, మనం పాప నిబంధన గ్రంథంలో చదువుకుంటూ ఉన్నాము, ఈ యొక్క పౌలు రాజును తప్పించుకుంటూ వెళుతున్నటువంటి ఆ యొక్క దావీదు ఆయన అనుచరులు ఆ రోజుల్లో మరి దేవుని మందసంలో ప్రవేశించి యాజకులు తప్ప వేరొకళ్ళు తినకూడని ఆ యొక్క నైవేద్యపు ఆ రొట్టెను తను తిని తన శిష్యులకు అంటే అనుచరులకు పెట్టినట్లుగా చూస్తున్నాం కదా అని చెప్తూ, ఇక్కడ ఈ విశ్రాంతి దినానికి అధిపతి మరి దేవుడే కదా, ఆ దేవుడే ఈ నరకుడు యేసు ప్రభు. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. కనుక ఆయన సన్నిధిలో ఆయనకు శిష్యులుగా ఉన్నటువంటి ఆ బిడ్డలు ఆయనతో ఉంటూ ఉన్నారు కాబట్టి సృష్టి మొత్తం మీద ఉన్నటువంటి అధికారంతో అక్కడ ఆయన ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అదే విధముగా అది చేయకూడని పరిస్థితులుగా కాదు, నిజమే ఈ విధముగా జరగటం మంచిదే అని చెప్తున్నారు. అంటే ఆట ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వీళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి విమర్శించాలని, అంతకుముందు మన వాక్యాలను మనం చదువుకుంటే ఆయన అనేక మందికి స్వస్థతలు ఇస్తున్నట్లుగా దయ్యములను వెళ్ళగొట్టినట్లుగా చూస్తున్నాం. వీటన్నిటి విషయంలో కూడా వాళ్ళు ఆయన ప్రశ్నించాలని విమర్శించాలని ఆయనను మరి రానున్నటువంటి యేసు ప్రభు గురించి వీళ్ళు మెస్సయాని గురించి చూస్తున్నప్పటికీ ఆయన ఈయన కాదు అన్నట్లుగా వేరొక విధముగా మరి ఊహించుకుంటూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళు ప్రశ్నిస్తున్న ప్రశ్నకు సమాధానంగా మరి యేసు ప్రభు వాళ్ళకు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఇక్కడ చూసినట్లయితే పోస చేయగల వారు ఉన్నప్పుడు ఆ వాళ్ళను కూడా మరి దేవుడు స్వస్థపరిచినట్లు కూడా మనం తర్వాత చూస్తాం. ఈ విధముగా దేవుడు అనేక విషయములు తండ్రి రూపంలో ఈ లోకానికి వచ్చి ఆయన ఏ సమయంలో ఎలా ఏ విధముగా మాట్లాడాలో సకలమైనటువంటి వివేకంతోనూ ఆయన సమయస్ఫూర్తిగా ప్రవర్తించినట్లుగా మన ఈ వాక్యంలో ధ్యానించుకుంటున్నాం. అట్లాగే మనం కూడా పరిశుద్ధాత్మవస్థకి ఆ యొక్క వివేకంతో ఏ సమయంలో ఎక్కడ ఎలా మాట్లాడాలో ఏం చేయాలో ఆ విధముగానే ఉన్నట్లుగా మనకు తన యొక్క ఆత్మను అనుగ్రహించాలని దేవుని ప్రార్థించుకుంటూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని పొందించుకుంటాం.